చేస్తున్నామండి. ఇటువంటి పాడు వ్యాధి పగవారికి కూడా రాకూడదని మహాత్తల్ని తిరిగి తిరిగి వేసారిపోయి మన ఏటి విడన బల్లగట్లో కూర్చొని అయ్యయ్యో అయ్యయ్యో నానాథుడు ఉత్తరాది మండిపూరికి వెళ్ళాడు. అవునవును నా సంగతి నానాథుడు గాని నానాథుడి సంగతి నాకు కానీ తెలియదు. అవునవును ఇక తెలిసేది అన్నట్టుకు అయినా నాకన్న తల్లిళ్ళు నాకు ఒక్కసారి కనిపించినా నాకెంతో ఆనందముగా ఉంటుందని ఆ కన్న తల్లిదండ్రులు కూడా ఈ విధముగా శానిస్తూ ఉన్నారయ్యా. ఏడుకొండల వాడ వెంకట రమణ గోవింద గోవింద. స్వామికి దివిల్లతో కొల్లవారు వచ్చి పల్లగాడుగా అడ్డుకు పడిన త్రిపదామను చూసి కన్న కూతురు అమ్మా తల్లిదండ్రులు బిడ్డల కంట రాదు కదా, నేను ఏ జన్మలో ఘోర పాపములు చేశాను, అతి ఘోరమైన వ్యాధికి బలయ్యానని అన్నవారు పుట్టిన దమ్మనగా అమ్మా పత్త తల్లిదండ్రులు కాపును వచ్చినప్పుడు భర్తాకి కలపదండుతున్నారు, నా ప్రాణిత రాజు మన్నెపూరుండాడు, నేను ఎంత మాత్రం రాజాలుగా కన్నవారు గర్భశోకంతో కన్నీరు పెట్టి ఉన్నారట తండ్రి శ్రీనివాస అడగగానమ్మా నా చూపించావు నన్ను లాల్చి పాంచి పెట్టి పాపమామ చూపించమనిగా అట్టి ముదిరాజు పాపమామ కూడా స్వామికి దిగులేలతో వచ్చి మునివేరెత్తున్నాడు ఒక లేఖడు రుణాలుగా పడి ఉన్న త్రిపదాముడు రోజుకుని అమ్మా త్రిపదాంబ రమ్మ చక్కెర తల్లి త్రిపదమ్మ ఆయలకు చిన్న వెళ్ళి జమ్ము రాయలు తల్లి సమంది దావల్లాతాలు దెయ్యాలు తిరిగేటి గడియల్లా రామ చక్కెర తల్లి త్రిపదమ్మ రాజల్లకు చిన్న
ఎట్లా చెప్పేది బాబా మమ్మ బాబా మమ్మ అమ్మ దెయ్యాల మొట్టిన బలమై పోతీవి దెయ్యాల మొట్టిన బలమై పోతీవి నలుగురులో నేను నల్లా పోసానైతే నలుగురులో నేను నల్లా పోసానైతే ఆడ పొరిగి నేను పుడుచినమ్ము పుడుచినమ్మ మునివి రూపాలై పోదామమ్మ పోదానమ్మ అన్న వాడికొచ్చి తిరుపతి తాంబకు పెట్టి మన ఏడు తిరుమల కుష్టి రూపం నిద్రించని మహాదలుడులో పుట్టిన పాప మామ లాలి పాటలు పాడుతున్నారట నా ప్రణనాథ ఒక్కసారి నాకు చూపించవా స్వామి వెంకట రమణ స్వామి కూర్చొని మంచి భూముల్లో మంచి మీద నిద్రిస్తున్న శ్రీ ఎల్లకు శుభ్రమని కనిపించి బావా నీ ఉత్తరాది మంచి భూములకు వెళ్ళావు
పెద్ద గంటే పోడి గ్రామంలో బొబ్బు కష్టాలు పడుతున్నాను, ఒక్కసారి రావా నన్ను చూసిపోవాని. ఎప్పుడైతే చక్రంలో కనిపించిందో మంచి మంచి కిందకి దిగి అయ్యలారా నేను కరణాలు కలగన్నా పెద్ద గంటి పోడి వెళ్ళి వస్తా, నేను వచ్చేంత వరకు గోవులు జాగ్రత్తగా చూడమని. ఆ గోపేశ్వామి పెద్ద గంటి పోడి చేరుకొని ఏడంతస్తుల మీద ఎక్కడా వెతికాడు, ఎక్కడ కూడా లక్ష్మీ తిరుపతమ్మ కనిపించడం లా ఎవరినడిగిన నాకు తెలియదు అంటున్నారు. తల్లి గారి దగ్గరికి వెళ్ళాడు, అమ్మా నీకు కోడలు అవును నాకు భార్య కనిపించడం లేదు ఎక్కడికి వెళ్ళిందమ్మా. అయ్యా గోపయ్యా ఉత్తరాది మల్లెపూలకు వెళ్ళినాక మాతో చెప్పి పుట్టింటి కనిగళ్ళపాడు వెళ్ళిందయ్యా. నిజమా అమ్మా? నిజమయ్యా గోపయ్యా. ఆ మాటలు విన్న సరిగల్ల గోపయ్య నా కన్న తల్లి నాకు అబద్ధము చెబుతుందా? అవును అనగళ్ళపాడు లక్ష్మి తరుపుతాము చూసి ఉత్తరాది మల్లెపూలకు పడదామని ఏటుడున భయంగా వచ్చే ఉన్నాడు. వచ్చేడు గోపయ్యను కూడా శ్రీనివాసుడు సాద్ రూపం దాల్చి గోపేశ్వరస్వామి దగ్గరికి అలా భయంకర వచ్చి ఉన్నాడయ్యా.